అసలు జార్జ్ రెడ్డి స్టోరీనే మీరు కథ ఆ కథని మీరు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఏంటంటే జార్జ్ రెడ్డి అనేది హీరో, స్టోరీ కాదు. అది విన్నప్పుడు దాన్ని అంటే రీసెర్చ్ చేసినప్పుడు అందులో ఉండే కిక్కు, ఆ హీరోయిజం మీద కిక్కు వచ్చేసి నాకు జార్జ్ రెడ్డి సినిమా అనే కాన్సెప్ట్ చేయాలనుకున్నాను. దాన్ని అంతా రెడీ చేసిన తర్వాత ఇలా జార్జ్ రెడ్డి సినిమా అయిపోయింది. అందులో నాకు తెలిసి ఇప్పుడు జార్జ్ రెడ్డి కాలేజీకి వచ్చాడు, ఫస్ట్ పరిస్థితుల మీద రియాక్ట్ అయ్యాడు, రెస్టికేట్ అయ్యాడు, మోటివేట్ చేసిండు జనాల్లో, ఒక మీటింగ్ పెట్టిండు, ఆ తర్వాత ఎలక్షన్లలో పోటీ చేసిండు, తర్వాత ఇస్రోకి వెళ్ళిండు, మదర్ ఫీలింగ్స్, ముంబై నుంచి ప్రొఫెసర్ వచ్చిండు, ఇలా రైతుల విషయంలో రియాక్ట్ అయ్యాడు. వీటన్నిటి మీద కథను ఆధారం చేసుకొని చేసిన. నాకు తెలిసి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా జార్జ్ రెడ్డి అనే సినిమా ఒకటే చెప్తాను, మొత్తం చెప్పలేను అని. ఎందుకంటే కంప్లీట్ స్టోరీ చెప్తే బయటికి రాదు, సెన్సార్ ఇవ్వరు, లీగల్గా కరెక్ట్ కాదు. నాకు చెప్పాల్సింది ఏంటంటే జార్జ్ రెడ్డి అనే టైటిల్ మీదనే స్టోరీ చెప్పాలనుకున్నాను. అంటే వాళ్ళ ఆయన కేరళ నుంచి రావడము, వాళ్ళ మదర్తో ఉండడము, కొన్ని కొన్ని సీన్లు కూడా పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళ మదర్తో కలిసి ఉన్నారు. ఆయన ఇక్కడికి వచ్చారు, సిరిల్ రెడ్డి గారిని, కరల్ రెడ్డి గారు గారిని వాళ్ళతో పాటు కలిసి ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో కలిసి ఉన్నారు. ఆ తర్వాత అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ కానీ ఏమీ కూడా మీరు పరిగణనలోకి తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? నేను 2.5 గంటల స్టోరీ చెప్పడానికే ఉస్మానియా యూనివర్సిటీలో నాకు టైం సరిపోయింది. ఇంకా ఇంట్లో పరిస్థితులు అవన్నీ నేను చెప్పాలంటే నాకున్న బడ్జెట్ పరిమితులు, నేను అందుకే చెప్పిన పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఎన్నెన్నో చేయొచ్చు ఆయన మీద. ఇప్పుడు మీరు వచ్చి మీరు ఒక రకంగా చేయొచ్చు. ఇప్పుడు నేను తీసిన స్టోరీ చూసి అందులో ఉన్న క్యారెక్టర్స్ ఒక్కొక్కరు 3 రోజులు ఫోన్ చేయట్లే కలవమంటున్నారు. వాళ్ళ గుర్తులు వచ్చేసాయంట, పరుచూరు గోపాలకృష్ణ గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. నాకు తెలుసు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అని. ఇప్పుడు ఇస్రో ఉంది, అది ఎవరికి తెలియదు, నేనే రీసెర్చ్ చేసి పట్టుకున్నా దాని గురించి. వాళ్ళకి అసలు ఇస్రో అనే విషయం ఎవరికి బయట తెలియదు. నాకు ఒక వ్యక్తి ద్వారా వెళ్ళి అవి తీసుకొని చేసి అలాంటి పాయింట్లు చేసుకుంటూ నేను జార్జ్ రెడ్డి అనే సినిమా చేసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం చాలా అంటే మళ్ళీ గుర్తు చేసుకుందామని ఫోన్ చేస్తున్నారు, కలవమంటున్నారు. ఒక్కొక్క 2 డేస్ 3 డేస్ కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారంట సినిమా చూసి. ఎవరు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్రెండ్ కూడా హైదరాబాద్లో ఉన్నాడు. 2 డేస్ 3 డేస్లో నేను ఇంకా పేర్లు పెట్టను, చెప్పను, వేరే 2 డేస్ 3 డేస్లో నేను కలుస్తున్నా రమ్మన్నాడు అంట ఆయన. నేను లేను, 2 డేస్ క్రితం ఫోన్ చేశాడు, బ్యాడీని చూడండి ఒకసారి, మిమ్మల్ని చూడాలంట. వాళ్ళ ఇంట్లో నుంచి కాల్స్, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు అయితే చాలాసార్లు చెప్పారంట, సందీప్ని ఒకసారి చూడాలి, అబ్బాయి జీవన్ను కలవాలి. ఇది వాళ్ళ రెస్పాన్స్. మరి జార్జ్ రెడ్ సినిమా తీయక ముందు తీసే ఆలోచన మీకు వచ్చినప్పుడు ఎందుకు మీరు వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ, ఆ యూనియన్కి సంబంధించిన కొంతమంది మెంబర్లను కానీ కలిసే ప్రయత్నం చేయలేకపోయారు? ఇప్పుడు నేను ఒక వర్గానికైతే తప్పకుండా నేను ఫస్ట్ నుంచి నేను దూరంగా ఉండేది ఏంటంటే ఏ వర్గానికి నాకు దగ్గర సంబంధం ఉండద్దు. ఓన్లీ జార్జ్ రెడ్డి అనే వర్గమే ఒకటి నాకు కావాలి. అతని గురించి నేను చూపించేటప్పుడు అంటే వాళ్ళు వన్ సైడ్ అయితే నేను చేయలేను ఫస్టే. ఇప్పుడు జార్జ్ రెడ్డి అనే సినిమా మళ్ళీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కాదు ఇంకోలా ఉంటుందంటే మళ్ళీ చేసుకోవచ్చు వాళ్ళు, అంతే కదా. అలా ఉంటుందని ఆ పాయింట్ ఆఫ్ కూడా నేను వెయిట్ చేస్తున్నా, చూస్తా ఎవరన్నా అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తారు. ఒకవేళ జార్జ్ రెడ్డిని చెప్పాలనుకుంటే నాకు ఆయన ఎపిసోడ్లు వినాలని, కథలు వినాలని చదివి ఇంకెవరన్నా ఏమన్నా చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నా. అంటే ఈ సినిమాలు లేకుండా ఇంకేమన్నా వేరే విషయాలు ఏమైనా ఉన్నాయేమో వెయిట్ చేస్తున్నా. అదే ఎందుకు కలవలేదు అంటున్నా. నేను ఒక వర్గానికి నేను వన్ సైడ్ కలిస్తే వేరేలా ఉంటుంది. అంటే ఆయన గురించి కొంత సమాచారం కూడా వాళ్ళు మీకు ఇచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు ఇచ్చారు. మీరు వాళ్ళని కలిస్తే ఇచ్చేవాళ్ళు ఇచ్చారు, దగ్గరున్న వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు ఇచ్చారు. నాకు ఇచ్చిన వరకు నేనేం తీసుకున్నా అంటే ఆయన కాలేజీకి ఎంటర్ అయ్యాడు, లేడీస్కి స్పెషల్ సీట్, 70స్లో లేడీస్ జెంట్స్ అందరూ కలిసి కూర్చునేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం ఆయన రియాక్ట్ అయ్యాడు స్త్రీలకు మాత్రమే అని. దాన్ని సినిమాటిక్గా చూసారు, ఏంటంటే స్త్రీలకు మాత్రమే అంటే జార్జ్ రెడ్డి స్పెషల్, ఈ సీట్లో ఎవరు కూర్చోవద్దని కొట్టి చెప్పాడు.
అలాంటి సంఘటనలు అక్కడ వేరే జరిగి ఉండొచ్చు. నేను సినిమాలకు వచ్చేసరికి అదే విషయాన్ని వచ్చి ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు క్యాంటీన్లో పెద్ద గొడవ జరిగింది, దేనికోసం కొట్టిండు, భోజనం కోసం కొట్టిండు. అంతసేపు అన్ని వర్గాల మీద భోజనం కోసం దాడి చేసిండు, అది చూపించాను. ఇలా ప్రతి క్యాస్ట్ల గురించి కొట్టిండు, జనాలను పెట్టి వాయిస్ రేజ్ చేయమన్నాడు. నాకున్న అంటే నేను ఇన్వెస్టిగేషన్ చేసి నా రీసెర్చ్లో ఇవి దొరికాయి. ఇక డిస్కషన్స్ బండా క్యాంటీన్లో డిస్కషన్స్ అంటే నేను ఆయనను అంత అంటే ఆయన మాట్లాడే మాటలు అంటే చెగువేరా రష్యన్ అవన్నీ విప్లవాల గురించి ఆయనకు బాగా చదువుకున్నాడు, దాని గురించి డిస్కస్ చేసుకున్నాడు. కానీ అక్కడ ఉన్న పరిస్థితిలో ఆయన డిస్కస్ చేస్తే నాకు అర్థమయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను అందుకే ఏం చేసినా అంటే ఆయన ఒక మేధావిలాగా చేసిన అంటే ఇవన్నీ ఎవరి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యిండో నాకు తెలియదు, కానీ ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా జార్జ్ రెడ్డి ఆయన ఈ కథను లీడ్ చేసిండు. నా ఉద్దేశం బుక్స్ చదువుకున్న అవన్నీ చదువుకున్నట్టే పెట్టా, ఆయన ఎంత తీసుకున్నాడో బుక్స్లో నుంచి, కానీ ఆయన ఇచ్చింది మాత్రం ఈ మెసేజ్ అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ జార్జ్ రెడ్డి. అంటే తమ్మారెడ్డి భరద్వాజ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు, అసలు దీంట్లో అన్ని కలిపితేలా ఉన్నాయి కానీ నిజ జీవితంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏమి తీయలేకపోయాడు డైరెక్టర్. పరుచూరి గోపాలకృష్ణ చెప్పాడు కదా, నేను పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా, ఏమని నాకు కళ్ళకు కట్టినట్టు ఉంది, నైట్ పడుకోలేదు. ఆయన చాలా వరకు ఉన్నది ఉన్నట్టు చూపించి నన్ను వీడియో కూడా ఉంది కదా. మరి వాళ్ళు ఇప్పుడు ఆయన ఏమంటున్నా అంటే తమ్మారెడ్డి కన్నా ఈయనే చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాడు కదా దగ్గర, నేనున్నాను చనిపోయిన రోజు మాత్రమే నేను తిరుపతిలో ఉన్నా, నేను మాట్లాడేవాడిని, నేను చూసేవాడిని. ఈ సినిమాలో చాలా వరకు మీరు చూడండి యూట్యూబ్లో చాలా వరకు అవే విషయాలు చెప్పాడు, కళ్ళకు గట్టినట్టుగా క్యాంపస్లో జరిగే విషయాలు చూపించాడని చెప్పాడు. మరి మీరు చెప్పాలి దానికి. అంటే విప్లవాత్మక సంచలనాలు చేసినటువంటి జార్జ్ రెడ్డి క్యాంపస్లో మాత్రమే ఉన్నాయి, అదే రీతిలో ఇంకా చాలా ఉన్నాయి. కొంతమంది చంపడానికి ప్రయత్నించారు, కొంతమంది నిఘా పెట్టారు, వాళ్ళ అక్కడ పరిస్థితుల్లో తమ్మారెడ్డి భరద్వాజ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా కొట్టారు కొన్ని గొడవల వల్ల, కొన్ని కొంతమంది ఫ్రెండ్స్ని కూడా మీరు చూపించలేకపోయారు అని కొంతమంది అంటారు. నేను కొంతమంది అంటే నేను చెప్తున్నాను నాకున్న బడ్జెట్ ప్రకారం ఉన్న జనాల ప్రకారం నాకున్నంత వరకు ఇంతే చెప్పడానికి వీలైంది. మొత్తం చెప్పమంటే వాళ్ళు చెప్పమంటే నేను ఎలా చెప్పాలి చెప్పండి. ఇప్పుడు కంప్లీట్గా 3-4 hours చెప్పమంటే డబ్బులు ఎక్కడికి వెళ్ళేయాలి, ఆ ఐడియా ఎక్కడి నుంచి నేను ఫామ్ చేయాలి, అంతసేపు సినిమా ఇస్తే నేను 2.5 hours ఈరోజు జార్జ్ రెడ్డి అనే క్యారెక్టర్ని చూస్తూ కూర్చుంటున్నారు అంతే జనాలు థియేటర్లు, అలానే చూస్తున్నారు ఒక్కడనే, ఇంకే క్యారెక్టర్ని చూడట్లే. అదే నేను అనేది. అంటే జార్జ్ రెడ్డి గారి చుట్టుపక్కల చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా. ఉన్నాను, నేను పెట్టాను కదా. ఎవరు పెట్టారు? వాళ్ళ పేర్లు అందులో ఉన్నాయి కదా, ఇప్పుడు డైరెక్ట్ ఇండైరెక్ట్గా పెట్టేసా. ఆ పేర్లు మీరు సెర్చ్ చేసుకుని దొరుకుతాయి నెట్లో, దానికి పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. నేను ఎప్పుడు పేర్లు పెట్టాను కదా, ఆ వ్యక్తులే నన్ను ఫీల్ అయ్యి రమ్మంటున్నారు కదా కలవడానికి. అదే వ్యక్తి ఎవరు మీరు బహిరంగంగా చెప్పొచ్చు కదా. నేను ఎందుకంటే ఫస్ట్ నుంచి చెప్పా ఎవరిని పేర్లు పెట్టను, ఎవరిని ఉద్దేశించను వ్యక్తిగతంగా అని. ఒకవేళ ఆయన ఫోటో ఇస్తే 2 days రిలీజ్ చేస్తాను ఆయనతో, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తున్నాను, కలుస్తున్నాను తొందరలోనే, వాళ్ళవి కూడా ఇస్తాను. వాళ్ళు ఏమంటున్నారంటే 100% మాకు జార్జ్ రెడ్డి మళ్ళీ చూయించిన చాలు అంటున్నారు. ఇన్ని సంవత్సరాలు చరిత్రలో ఒక్కసారి కూడా ఎప్పుడు ఎవరు మాట్లాడలే, కానీ ఈ నెల రోజుల నుంచి నేను చేసిన పనికి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు జార్జ్ రెడ్డిని. తెలుసుకునేటోళ్ళు తెలుసుకుంటున్నారు, రీసెర్చ్ చేసే వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటున్నారు, ఎక్కడున్నాడు ఏంటి తన స్టూడెంట్ ఎక్కడి నుంచి వచ్చాడు ఇవన్నీ విషయాలు. నిజం చెప్పండి, మీలాంటి వాళ్ళకి అక్కడక్కడ తెలుసు కానీ జనాలకు తెలుసా జార్జ్ రెడ్డి అంటే? చెప్పండి, నిజాయితీగా చెప్పండి, మీరు ఎవరైనా ఒక్కసారి గొంతే తరిసిరా జార్జ్ రెడ్డి ఉన్నాడని? ఆ అరుపుకు అప్రిషియేట్ చేయాలి కదా. నువ్వు ఎంత ధైర్యంగా నన్ను ఆపేస్తాము తొక్కేస్తాము ఇవన్నీ విషయాలు చెప్పినా నేను చెప్పిన జార్జ్ రెడ్డి అనే ఒక విషయం గురించి నాకు ఇష్టం ఆయన అంటే. మరి ఇక నేనేం చెప్పాలి చెప్పు, ఆయన ఉన్నాడు చూడండి, ఆయన నుంచి కొన్ని ఐడియాస్ తీసుకున్నాము చూడండి అని చెప్పా. ఇంకేం చెప్పాలంటే నాకున్న బడ్జెట్ ప్రకారం 2.5 hours చెప్పగలిగినంటే కొత్త హీరోలను కొత్త ఆర్టిస్టులను పెట్టి ఇప్పుడు నేను వేరే పెద్ద హీరో అని చెప్పి ఒక పెద్ద కథలా చేస్తే అది వేరేలా ఉంటుంది. నేను చెప్పాల్సింది మాత్రం కరెక్ట్గా చెప్పా, అది నాకున్నంత వరకు జార్జ్ రెడ్డి క్యారెక్టర్లో ఉన్నంత వరకు నేను చెప్పింది నిజం. సినిమాటిక్లో ఆ లైటింగ్స్ అవన్నీ నేను యూజ్ చేసి ఆ ఫైర్ బాల్ ఖర్చు తప్పేముంది, ఫైర్ బాల్ ఖర్చు నేను సినిమాటిక్ సిచ్యువేషన్ అంటే ఫైర్ బాల్ అసలు ఎందుకు ఎవరో పరిగెట్టుకుంటూ వస్తారు ఫైర్ బాల్లో వేస్తారు తన్నుతారు అసలు ఎందుకు అది పెట్టాల్సి వచ్చింది అంటే సినిమాకి కొంచెం
ఇంపాక్ట్ హైప్ క్యారెక్టర్ క్రియేట్ అవుద్దని పెట్టాడు. వాడు ఏదైతే అక్కడ ఉన్న క్యారెక్టర్ ఇంతకుముందు గ్రౌండ్లో బాల్ ఆడాడు, అంత పెద్ద సీన్ జరుగుతుంది ప్రొఫెసర్ దగ్గర, అదే బాల్తో కొట్టాడు, బాగుంటుంది కదా. ఇప్పుడు చూడడానికి సినిమాటిక్ కూడా తీసుకోకుండా ఇప్పుడు జార్జ్ రెడ్డిని ఈరోజు ఎంత ఎందుకు రిసీవ్ చేసుకుంటున్నారంటే ఒక హై టెన్షన్ వైర్లా కనబడుతున్నాడు కొన్ని వాళ్ళు. ఇప్పుడు కర్షిప్ బ్లేడ్ వేసి ఎందుకు కొట్టారు అంటే ఆయన బ్లేడ్తో వాడేవాడు, కొట్టేవాడు, బుక్ చదువుకునేటప్పుడు చింపుకునేదానికి వాడే బ్లేడ్, అది నోట్లో పెట్టుకున్నాడు, అది ప్రాక్టీస్ అయిపోయింది ఆయనకు. ఆ విషయం ఎవరికి తెలియదు కదా, అసలు బ్లేడ్ ఎందుకు వాడాడు అంటే నాకు తెలుసు. బుక్ చదివేటప్పుడు ఓల్డ్ బుక్స్ అన్ని అతుక్కుపోయేటి, అవి చింపడానికి వాడేటాడు, దాన్ని ఆ చింపుతూ నోట్లో రౌండ్ చేస్తూ దాన్ని ఒక స్టైల్ చేశాడు. మనం సినిమాటిక్గా తీసుకొని దాన్ని ప్రజెంట్ చేసాం, లేదంటే మామూలు కొట్టేసి కొడుతుంటే ఇప్పుడు వాళ్ళే అంటారు ఏదేంది రెగ్యులర్ ఇలాగా కొడుతున్నాడు అందరినీ, ఏముంది సినిమాకు, అదొక కొత్త న్యూస్ ఉంటుంది మళ్ళీ, సినిమాలో కొట్టినట్టే కొడుతున్నాడు కదా కామన్గా ఏముందిలే అంటారు. జార్జెడ్ అంటే జార్జెడ్ ఫైట్ చేసిన తనది వేరేలాగా ఉంటుంది విజన్, ఆ ఫైటింగ్లో కూడా ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది, అందుకే ఆయన హీరోగా లైక్ చేస్తారు అందరు. మామూలుగా వెళ్ళి కొట్టాడు ఐదుగురితో అంటే ఓహో కొట్టారా అంటారు, కానీ ఇలా కొట్టాడంటే చాలా డిఫరెంట్ ఆయన చదువులో కానీ గోల్డ్ మెడల్ మేము చెప్తూనే ఉన్నాం. ఆయన రైడ్ అంటున్నారు మీరు అని ఒక అమ్మాయి రీసెర్చ్ చేస్తున్నప్పుడు గోల్డ్ మెడల్ కదా అని అడుగుతుంది, ప్రతి విషయాన్ని చెప్పా నేను, నేను వదిలేసిన విషయాలు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు మరి జార్జ్ రెడ్డి గారు ప్రత్యర్థి టీము, ఏబీవీపీ టీము, దాని రెండు కొంతమంది క్యారెక్టర్లను ఎందుకు మీరు చూపించలేకపోయారు? ఇప్పుడు రెండు కావాలి నాకు, సెన్సార్ పర్మిషన్ ఇచ్చేసి ఎవరన్నా ముందుండి అవన్నీ తీసుకొచ్చి అంత ధైర్యం చేసేవాళ్ళు ఉంటే అప్పుడు ఆలోచించిన నేను కాదు, చాలామంది ఉన్నాయి తీయడానికి. ఇప్పుడు ఇన్ని రోజులు లేనిది ఎవరు అట్లీస్ట్ ఆయన కథను కూడా టచ్ చేయడానికి భయపడ్డారు. నేను ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నానంటే ఆయన తెలుసు, ఇప్పుడు ఫుల్ ఉన్నాడు, నెట్లో ఆన్ చేస్తే ఆయన వస్తున్నాడు, ఆయన చరిత్ర ఎక్కడ ఉన్నారో ఎవరున్నారు, ఇప్పుడు ఆయన ఉన్న ఇల్లుకి వెళ్తారు, సమాధుల దగ్గరికి వెళ్తున్నారు, చాలామంది ఉస్మానియా క్యాంపస్కి వెళ్తున్నారు ఆయన కోసం చూడడానికి, అంతే కదా. నేను చెప్పాను ఇక్కడ ఒక విషయాలు ఉన్నాయి, గుర్తులు ఉన్నాయి, అడ్రస్సులు ఉన్నాయి, స్పెట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు నాకు ఆయనకు సంబంధించిన చాలా కలెక్ట్ చేసి పెట్టుకున్నా, వాటి కోసం వస్తారు చూడు నెక్స్ట్ నాకు కావాలని. అంటే ఒక సినిమాలో హీరోని బాగా ఎలివేట్ చేయాలంటే విలన్ పెడతారు, ఈ సినిమాలో విలన్ ఎవరిని చూపించారు మీరు? సిస్టమ్ కంప్లీట్ సిస్టమ్ విలన్, అంతే కదా, అందరూ విలన్సే, పక్క నుంచి మొదలుకుంటే అందరూ విలన్స్లు ఉన్నారు, ఆయన ఒక్కరు శత్రువు అంటూ లేరు, అందరూ కలిశారు, తలావు చెయ్యి అన్నట్టు ఒక పెద్ద కురుక్షేత్రం సౌండ్ టైప్ రౌండప్ వేశారు. నేను అక్కడ కూడా చెప్పాను కదా ఇది ఒక పెద్ద యుద్ధంలాగా ఉంది, మనిషిని బ్రీత్లెస్ చేశారు, దాన్ని నేను చూపించిన విధానం అది. అంటే జార్జ్ రెడ్డి గారిలో ఏది స్ఫూర్తిగా ఏది తీసుకొని ఆయన స్మరించుకుంటూ ఏది స్ఫూర్తిగా తీసుకొని చేశారు ఈ సినిమా? నాకు ఎందుకంటే వాయిస్ ఓపెన్ చేయడం స్టూడెంట్స్, వాయిస్ రేజ్ జీనాహాయ్తో మర్ణాసితో కథం కదా, ఫస్ట్ ఈ వాయిస్ రేజ్ అనేది జీనాహాయ్తో మర్ణాసి ఆయన వర్డ్స్ అని ఎక్కువ మంది జనాలు తెలివి, ప్రతి ఒక్కరు వస్తున్నారు వాయిస్ రేజ్ అంటున్నారు, జీనాహాయ్తో మర్ణాసికో అంటున్నారు, కానీ ఆ పదాలు ఎక్కడి నుంచి పుట్టినాయి అదే నేను చెప్పాను. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.